नरेश पवित्र जंटगा नटिंचिन चित्रं मल्लिपेल्लि yes i was cheated విడుదలకు ముందే అంచనాలను పెంచేసి అందరి దృష్టి ఆ సినిమాపై పడేలా చేయడంతో నరేష్ పవిత్ర సక్సెస్ అయ్యారు. కానీ విడుదల తర్వాత కథ అడ్డం తిరిగింది. ప్రముఖ నటుడు వికే నరేష్ పవిత్ర లోకేష్ నటించిన మళ్ళీ పెళ్లి చిత్రం కంటెంట్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద తేలిపోయింది. భారీ క్రేజ్ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుణ్ణి థియేటర్కి రప్పించలేకపోయింది. కలెక్షన్ల వివరాలను బట్టి స్పష్టమవుతోంది. ప్రతిష్టాత్మక విజయకృష్ణ ఫిలిమ్స్ బ్యానర్పై ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కలెక్షన్లు ఎలా ఉన్నాయని వివరాలు చూస్తే అర్థమైపోతుంది. ఎంత మేరకు నిర్మాతకు చెమటలు పట్టించారో తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో వికే నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్షిప్ ఒక సెన్సేషన్ గా మారింది. వీరిద్దరి బంధం మీడియాలో వివాదాస్పదంగా మారడంతో ఇక దాచేది ఏముంది అనుకున్నారో ఏమో, కానీ వారి జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. అంతేకాదు టీజర్లో ట్రైలర్లు సినిమాపై మంచి క్రేజ్ను పెంచేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక మళ్ళీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ క్రేజీగా ఉన్నప్పటికీ ఆ వివాదాస్పద అంశాలతో ముందుకెళ్ళింది. ఆ సినిమా రిచ్గా క్వాలిటీ ప్రొడక్షన్స్ వాల్యూస్తో తెరకెక్కించారు. సినిమాను దాదాపు 16 కోట్ల రూపాయలతో తెరకెక్కించినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సినిమా కంటెంట్ చూస్తే ఆ రేంజ్లో బడ్జెట్ అయిందా అనే అనుమానం కలగక మానదు. నా పిల్లాడి లైఫ్తో ఆడుకోవద్దని వేడుకుంటున్నా. మల్లిపెళ్లి చిత్రం తొలి రోజు ఒక మోస్తరు ఓపెనింగ్స్ లభించాయి. ఈ సినిమాకు మొదటి రోజు 45 లక్షల గ్రాస్, రెండో రోజు 18 లక్షలు, మూడో రోజు 15 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. గత 3 రోజుల్లో మొత్తంగా 78 లక్షల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేస్తుంది. అయితే ఈ సినిమాకు ఏర్పడిన బస్ ముందు కలెక్షన్లు చూస్తే చాలా పేలవంగా వసూళ్లు నమోదయ్యాయి. ఇక ప్రతి సినిమాకు అగ్ని పరీక్షగా నిలిచే సోమవారం రోజున మల్లిపెళ్లి చతికిల పడింది. బాక్సాఫీస్ వద్ద చాలా దారుణంగా కలెక్షన్లు నమోదు చేసింది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అది వాళ్ళ సహృదయానికే వదిలేస్తున్నా. నా కాపురంలో నిప్పులు పోయొద్దని కోరుకుంటున్నా. చాలా చోట్ల కలెక్షన్లు లేకపోవడంతో థియేటర్ల నుంచి సినిమాను ఎత్తివేశారు. 4వ రోజు కేవలం 10% కంటే తక్కువగా ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక మళ్ళీపెళ్లి 4వ రోజు అత్యల్పంగా కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 5 లక్షలకు మించి కలెక్షన్లు రాబట్టలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసిందనే అభిప్రాయం కూడా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా థియేట్రికల్గా భారీ నష్టాల్లో కూరుకుపోయిందని చెప్పాలి. మళ్ళీపెళ్లి చిత్రం కూడా కన్నడలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. పవిత్ర లోకేష్కు సొంత రాష్ట్రంలో ఆమెకున్న ఇమేజ్ కూడా పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. అక్కడ కూడా పేలమైన కలెక్షన్లు నమోదు చేసింది. తెలుగు తమిళంలో ఈ సినిమా నష్టాల్లోనే ముగిసిందని ట్రేడ్ రిపోర్ట్. ఓవరాల్గా చూస్తే భారీ నష్టాల దిశగా మళ్ళీ పెళ్లి పయనిస్తుందనే చెప్పాలి. ఇక ఓటీటీ డిజిటల్ హక్కుల ద్వారా అయినా కొంత బిజినెస్ వస్తుందేమో వేచి చూడాల్సిందే.